గజ్వేల్లోని సమీకృత కార్యాలయంలో మంత్రి హరీష్రావు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 80 మందికి లబ్ధిదారులకు 1,116 రూపాయల చొప్పున ఇచ్చామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఆడబిడ్డ తల్లిదండ్రులకు తోడుగా నిలుస్తున్నారని అన్నారు. ఎక్కడా కూడా ఇలాంటి పథకం అమలులో లేదన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ రోజా శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ బంటీరు ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, జడ్పీటీసీ పంగా మల్లేశం, ఎంపీపీ దాసరి అమరావతి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఇప్పటి వరకు మన గజ్వేల్ నియోజకవర్గంలోని సిద్దిపేట జిల్లా 5,588 మందికి 48,45,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద డబ్బులు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ లేదు. మన పక్కన కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఆడపిల్ల పెళ్లికి రూపాయి ఇయ్యరు. మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చి పేదింటి ఆడపిల్లల పాలిట ఇవాళ ఒక వరంగా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇవాళ గజ్వేల్లో చాలా మంచి కార్యక్రమాలు, 4,79,000 రూపాయలతో ఇవాళ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభం చేసుకున్నాం. మహిళల కోసం గజ్వేల్కు చాలా మంది మహిళలు మా ఇబ్బంది అవుతా ఉన్నాం. అందుకోసం ఇవాళ 30,00,000 రూపాయలతో మహిళల కోసం ఒక షీ టాయిలెట్స్ మార్కెట్లో కట్టాం. ఎక్కడ కూడా మహిళలకు ఇబ్బంది కావద్దని చెప్పి గజ్వేల్ పట్టణంలో ఇవాళ ప్రారంభం చేసుకున్నాం. ఒక మంచి సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని మన గజ్వేల్లో ఈరోజు ప్రారంభించుకోవడం కూడా జరిగింది. అట్లే మన ఎడ్యుకేషన్ హబ్లో కూడా పిల్లల కోసం మనకు రూసా నుంచి కొన్ని డబ్బులు వస్తే 80,00,000 రూపాయలతో పిల్లలకు సోలార్ సిస్టమ్ను, పార్కింగ్ను అవన్నీ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తూ 80,00,000తోనే మన ఎడ్యుకేషన్ హబ్లో కూడా వివిధ కార్యక్రమాల్ని చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే యాసంగిలో ఒక్క గుంట ఎండకుండా ఇటు కరెంటు అటు కాళేశ్వరం నీళ్ళు ఇచ్చి మా రైతులకు మంచి పంటలు పట్టే విధంగా కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది.